ఏకీకరణ ప్రక్రియలో ఈరోజు 9వ వార్డులో మరి గడప గడపకు ప్రచార కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇంత భారీ ఎత్తున మరి సభకు విచ్చేసిన సోదరి సోదరులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మరి కాబోయే ఎంపీ అయినటువంటి పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అలాగే మరి మన చైర్మన్ మీరు గెలిపించిన కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మరి మాధవి రామతీర్థ మాధవి రాజు గారు అలాగే మా పట్టణ అధ్యక్షుడు సోదరుడు పుల్కం రాజు గారు మరి మరి మా పట్టణ మరి ఈ వార్డు సభ్యులైనటువంటి ఉత్తల లింగం గారు లింగయ్య గారు మన సీనియర్ నాయకులు మనోరెడ్డి గారు మరి ఇతర కౌన్సిలర్ సోదరులు సీనియర్ నాయకులు మరి కోఆప్షన్ మెంబర్లు మరి వెమ్లాడ ప్రముఖులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అమ్మా. ఇప్పుడే చెప్పారు ఎంత చెప్పినా తక్కువనే మీరు 13 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆశీర్వాదంతో 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అనేక సంక్షేమ పథకాలతో మరి ముందటికొచ్చి మరి తాగునీళ్ళు ముఖ్యంగా ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్తా ఉన్నారు వెమ్లవాడ పట్టణంలో తాగునీళ్ళ కోసపడ్డం మరి అలా మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్ళ సమస్యను పరిష్కరించుకున్నామని వారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ సాగునీళ్ళు చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఉన్నవాళ్ళు ఇక్కడ మరి గ్రామీణ ప్రాంతంలో మరి తెలంగాణ మెట్ట ప్రాంతం మరి అది ఎంతో ఎత్తు మీద ఉంటే గోదావరి నది తెలంగాణ నుండి ప్రవహిస్తున్న ఆ పక్క కృష్ణానది మరి తెలంగాణ నుండి ప్రవహించిన మరి తాగే నీళ్ళకు కానీ సాగు చేసుకున్న నీళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రపంచంలోనే వినూత్నంగా ఆలోచించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఎత్తిపోతుల పథకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ మరి ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఇవాళ ఎత్తిపోతుల ద్వారా మిట్ మానేరు అక్కడి నుండి పైప్ లైన్ వేసేలా మన గుడిచెర్లకు కూడా నీళ్లు తీసుకొస్తున్నట్టు ఇవాళ గౌరవ కేసీఆర్ గారు ఘనతాన్ని సభకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి ఇవాళ చేసిన పనులన్నీ నేను చెప్పడం అవసరం మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ మహిళా సోదరమణులకు ఇవాళ ఎన్ని పథకాలు పెట్టిండ్రు అంటే మరి ఇవాళ మీరు పేద ప్రజల మహిళలు ఎవరున్నా కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ ద్వారా 116 రూపాయలతో పాటు మరి రాబోయే కాలంలో 2 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. మీకు తెలుసు ఒక పేద ప్రజల ఇంట్లో పెళ్లి కావాలంటే చాలామంది అప్పు కోసం పోతే మరి వీళ్ళు తిరిగి ఇయ్యరేమో అని మరి మా దగ్గర డబ్బులు లేవని చెప్పిన పరిస్థితి నుండి ఇవాళ గౌరవంగా ఒక పెళ్లి చేసుకునే పరిస్థితికి కల్పించినట్టే ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వీరు ఆశీర్వించిన మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఒక సోదరమని మరి గర్భవతి అయింది అంటే పుట్టబోయే బిడ్డకు కనబోయే తల్లికి పౌష్టికారంగా ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని ఇవాళ ఒక న్యూట్రిషన్ కిట్ కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు ప్రైవేట్ దవాఖానలకు పోతే వేల రూపాయలు కానుపుకి అయితే మరి ఇవాళ మాతా శిశు కేంద్రాల ద్వారా ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా మరి ప్రసవం చేసుడు మరి దాని తర్వాత ఒక మగబిడ్డ పెడితే 12,000 ఇవ్వడమే కాకుండా ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు కూడా ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి మీరు గౌరవంగా ఇంటికి పంపడం జరుగుతూ ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మరి ఇవాళ రాబోయే కాలంలో పేదింటి మరి ప్రతి ఆడపడుచుకు 3,000 రూపాయలు ఇవ్వాలి అని ఒక సౌభాగ్య లక్ష్మి మీరందరూ కూడా గౌరవంగా బతకాలని ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మరి తెలంగాణ సాధించుకున్నప్పుడు 400 రూపాయలు సిలిండర్ ఉన్నది. ఇవాళ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత 14 రూపాయలు 1400 రూపాయలకు పోయింది మీ అందరికీ తెలుసు. ఈ 1400 రూపాయలది
तग्चे रही पन्न वर्त नूट याब तग्चे वे याब रूपये चेसर इला माला अंदर भारत का गौरव मुख्यमंत्री गारू